తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈసారి కరోనా వైరస్ పై సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితి. గత మార్చి ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, అసెంబ్లీ సమావేశాలు తిరిగి సుమారు 6 నెలల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న పరిస్థితి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అటు అధికారులు చాలా వేగంగా చేస్తున్న పరిస్థితి తెలంగాణ అసెంబ్లీలో కనిపిస్తుంది. నిజానికి కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే శాసనసభ వ్యవహారాల మంత్రి కావచ్చు, అటు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ కావచ్చు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా 10 రోజుల క్రితమే ఏదైతే సీటింగ్ వ్యవస్థ కావచ్చు, సభ్యుల మధ్య సామాజిక దూరం కావచ్చు, ప్రస్తుతం తెలంగాణ శాసనసభ అలాగే శాసనమండలిలో ఉన్న సీటింగ్ వ్యవస్థ మీద ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని ఏర్పాటు చేయాలనే అంశం మీద ఇప్పటికే ఒక నివేదికను తయారు చేశారు. అవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏదైతే శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అలాగే ప్రభుత్వ విప్లతో ఒక సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వీళ్ళంతా కూడా గత 10-15 రోజులుగా ఏదో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన తీసుకున్న ఏర్పాట్లు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వాటన్నింటి కూడా ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలుస్తుంది. మరొకవైపు కోవిడ్ వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు కావడంతో ఇప్పటికే ప్రభుత్వంలోని మంత్రులు ఏదైతే మహమూద్ అలీ కావచ్చు, అలాగే మల్లారెడ్డి లాంటి మంత్రులతో పాటు సుమారు 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చి వాళ్ళంతా కూడా కోలుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సభ్యులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, థర్మల్ స్క్రీనింగ్ కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు, సభలో విధి విధానాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి చాలా క్షుణ్ణంగా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. చాలా సుదీర్ఘ విరామం జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు, అలాగే దేశంలోనే కోవిడ్ వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎక్కడా పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. తెలంగాణలో మాత్రం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఒక రకంగా ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే మరోవైపు రాజకీయమైన అంశాలు కావచ్చు, ఈరోజు ఈసారి సభలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కోవిడ్ను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ప్రతిరోజు తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలంటూ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి. వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్పాలి, అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు కోవిడ్ నియంత్రణ కోసం, అలాగే ప్రజలకు అందిస్తున్న చికిత్స విషయం కావచ్చు, వీటన్నింటి మీద కూడా ఇప్పటికే ప్రభుత్వపరమైన ఏదైతే ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పాలి అనే అంశం మీద మంత్రులు కూడా అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. ఇంకొక వైపు దేశ రాజకీయాల విషయానికి వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని పదే పదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే విమర్శలు చేశారు. జిఎస్టీ విషయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాష్ట్రాలకు ఇవ్వట్లేదు, కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటుంది అంటూ కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో చాలా ఘాటుగా కూడా ఆయన కేంద్రం మీద విమర్శలు చేసిన పరిస్థితి. అయితే కేంద్రం చేస్తున్న అన్యాయం మీద ఈ అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్వయంగా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది, ప్రజలకు వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. కష్టకాలంలో రాష్ట్రాలను ఆదుకోవాల్సిన కేంద్రం పెద్దన పాత్ర పోషించకుండా తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నారో దాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహిస్తామని అటు ముఖ్యంగా గతంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్ చెప్పినప్పటికీ కూడా ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది సభ్యులకు పాజిటివ్ వచ్చి కోలుకున్న పరిస్థితి. ఎక్కువ రోజులు ఒకే చోట అందరూ గుమికూడితే పాజిటివ్ మళ్ళీ పెరిగి ఏదైతే వైరస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీఎస్సీ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ విధంగా ఏ ఏ అంశాల మీద చర్చ జరగాలి, ఏ ఏ బిల్లును పాస్ చేసుకోవాలి అనే అంశం మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మీద మాత్రం బీఎస్సీ సమావేశంలోనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓటు స్టూడియో.